బతుకమ్మ చీరలు ఆడపడుచులకు పండుగ కానుకన్నారు ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి. మిర్యాలగూడలో ఎమ్మెల్యే భాస్కర్ రావుతో కలిసి మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒంటరి మహిళలకు పింఛన్లు అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. మున్ముందు ఆడపడుచుల కోసం ఇంకిన్ని పథకాలు అమలు చేస్తామన్నారు గుత్తా. వాళ్ళకు కూడా మంచి కార్యక్రమాలు చేస్తూ మరి బతుకమ్మ పండుగ ఒక తెలంగాణ ప్రాంతంలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకత ఉన్నటువంటి పండుగ. ఆంధ్రకు పోతే మరి బతుకమ్మ పండుగ అవ్వకూడదు. కేవలం తెలంగాణ ప్రాంతంలోనే బతుకమ్మను పెంచి గౌరవమని పెట్టి బతుకమ్మలు పెంచి ఆ గౌరవమును పూజించేటువంటి కార్యక్రమం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాన్ని నిరాదరణ గురి కాకూడదు, మన సంస్కృతిని కాపాడుకోవాలనేటువంటి ఒక ఆలోచన విధానంతోనే మరోవైపు చేనేత వృత్తితో ఆధారపడేటువంటి వాళ్లకు పని కూడా కల్పించాలా, ఆ చేనేత వృత్తిని కూడా కాపాడాలనేటువంటి ఆలోచనతోనే బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతి ఆడపడుచుకు 18 సంవత్సరాలు నుంచి ఈ కార్యక్రమం చేసుకున్నాము.